ఒక బీజేపీ అభ్యర్థి ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. బేసిక్లీ సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి, సంగారెడ్డి జగ్గారెడ్డి అడ్డ కాదు, ఎవరి అడ్డ కాదు. సంగారెడ్డికి మాత్రం నేనే దేశపాండే అని చెప్పే వ్యక్తి మన రాజేశ్వరరావు దేశపాండే గారు. అన్న సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి అంటుంది, ఎందుకు అంత హైప్ వచ్చిందంటే జగ్గారెడ్డి పర్సనల్ ఇమేజ్ అంటూ ఏమీ లేదు సంగారెడ్డి. బట్ ఎందుకు ఇంత మాస్ ఇమేజ్ తోటి? ఎందుకంటే లాస్ట్ టైం జైలు నుంచి బయటకు వచ్చి గెలిచింది కదన్న. అంత ఆ మహానుభావాన్ని ఒక 1% అతని గాలి కోటికి మేము సరిపోయినా చాలా సంతోషం అనిపిస్తుంది. 2018 మీరు కంటెస్ట్ చేసినప్పుడు మీరు అవుట్ రైట్ జగ్గారెడ్డి గారికి డబ్బులు తీసుకొని పనిచేసినారంట కదన్న. బిలేని రన్నోడు ఎవడన్నా పోయి ఆయన దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? బిలేని రన్నోడు ఎవడన్నా పోయి బిచ్చపడుగుతాడు ఏమన్నా. పంతులుగా మీరు ఫేమస్, ఈ పంతులకి పొలిటీషియన్ అవ్వడం అంత అవసరం అంటారా? ఖచ్చితంగా అవుతారు. పివి నరసింహారావు గారు దేశ ప్రధానమంత్రి అయ్యారు, బ్రాహ్మడు కాదా? సో మీరు పివి నరసింహారావు గారితో కంపేర్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు. బ్రాహ్మణులను దొక్కేసారు తప్ప బ్రాహ్మణులు కూడా, ఎందుకంటే సర్వే జన సుఖినో భవంతు అన్నాడు బ్రాహ్మడు. పైసలు ఎక్కువ రాజకీయంలోకి వచ్చిరని మీరు 2006 కాంగ్రెస్లో ఉన్నారు, మీరు టీఆర్ఎస్లోకి వెళ్ళారు, టీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చారు. ఇప్పుడు మరి నెక్స్ట్ ఏ పార్టీ మారుతారన్న? ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయడమే మనం ముఖ్యం. పార్టీల కన్నా ఎక్కువ ప్రజలకు ఏ విధంగా మనం పనికొస్తామా, ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తామన్నది చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు 2018 మీరు కంటెస్ట్ చేసినారు, 2023 మీకు టికెట్ గ్యారెంటీ అని మీరు ఎట్లా అనుకుంటారన్నా? పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా నేను ప్రజల మధ్యనే ఉంటుంది. మన తెలంగాణ ప్రజలు ఏం చేస్తారంటే కొద్దిగా సెంటిమెంట్కి లోన్ అవుతారు. ఇలా పోస్టర్లు వేస్తున్నారు అందరు, యాడున్నాడు జగ్గారెడ్డి అని అడిగేటోడు. ఈసారి ఖచ్చితంగా గెలిచి చూపెడతాను, ఖచ్చితంగా గెలుస్తాను కూడా. మీ డిస్టిక్ ఇన్ఛార్జ్ గారు మిమ్మల్ని ఎన్నోసార్లు మీకు ఇబ్బంది పెట్టిందా లేదా చెప్పండి? మిమ్మల్ని ఉన్నాక కూడా శివరాజ్ పటేల్ని తీసుకురావడం ఏంటి కదా? ఒకరు వచ్చినంత మాత్రాన ఒకరు తగ్గిపోయేది లేదు. ఆ తర్వాత ఆయన కలిసింది లేదు, ఎవరి ప్రజలకు కలుసుకున్నది కూడా. ఈటల రాజేందర్ గారు ఇక్కడికి వచ్చినారు మీ వితౌట్ యువర్ ఇంటిమేషన్, అవునా కాదన్న? ఎవరి తరం కాదు, ఎవరిని. రీసెంట్గా మీరు ఒక జెండా ఆవిష్కరణలో మీ కొడుకు మీరు ఒకరి మీద చేసుకుని లేదా? ఆ విజువల్ లాగర్ కూడా ఉంది. ఒక నాయకుడికి ఎదగాలనుకున్నాడు, ఎవరి స్టైల్ వాడికి ఉంటుంది. మీడియా ఏం చేస్తుంది? అయ్యో ఏం జర్రంతా చిన్నదాన్ని పెద్దగా చేసి చూపెట్టింది. ఇప్పుడు ఇంకా డెప్త్ పోతే బండి సంజయ్ గారి వర్గం మీరు. అలాంటి బండి సంజయ్ గారినే నమ్మించి గొంతు కోసి పక్కన జరిపేసి మీరెంత అన్నా మేము బండి సంజయ్ వర్గము అనేది మాత్రం తప్పు. ఇటు టీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కదా. రేపు టికెట్లు మీకు ఇచ్చేది కూడా కేసీఆర్ గారు ఇస్తారు, కేసీఆర్ని పోడండి అని నేను అంటున్నాను. ఎవరిని అడిగినా చెప్తారు. ఆ విధంగా ప్రజలలోకి వెళ్ళిపోయినాం ఎప్పుడో మేము. అంటే ఇప్పుడు పులిమామిడి రాజు గారు టికెట్ అగ్రిమెంట్ తోటే టికెట్ కన్ఫర్మేషన్తో నేను జాయిన్ అవుతున్నట్టు కదా. టీఆర్ఎస్ కేసీఆర్ నమ్ముతున్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి తోట నిన్న మొన్నటి దాకా లొల్లి, ఇలా రేవంత్ రెడ్డి తోట సంకలేదు. ఈ ఏం నమ్ముతారు చెప్పు ప్రజలు? ఇప్పుడు మీకు బలమైన అభ్యర్థి అంటే అపోనెంట్ చింతా ప్రభాకర్ గారు, జగ్గారెడ్డి గారు అంటే అయ్యా ఈ పంచుళ్ళు గించుళ్ళు ఇవన్నీ షోపుటప్. ఇవి అంటే సంగారెడ్డిలో ముస్లిం మైనారిటీస్ ఎక్కువ ఉంటారు కదన్నా, వాళ్ళు మీకు వేస్తారన్నా? బీజేపీ నమ్ముతారన్నా? తలాక్ దేతా హూం. ఏదైతే మోడీ గారు ట్రిపుల్ తలాక్ తోటి సంగారెడ్డిలో ఉన్నటువంటి ముస్లిం మహిళలు కూడా చాలా మందికి ఈరోజు దాంతో లాభం జరుగుతుంది. इसके लिए जो मोदी जी ने समर्थन किया है हम उनके साथ हैं. तो मोदी जी ने जो फैसला लिया है बहुत अच्छा लिया है. ప్రజలు నా వైపు ఉన్నారు, కులాలకు మతాలకు అతీతంగా నేను పనిచేస్తాను. చాలా ఫార్మా ఇండస్ట్రీతో టచ్ ఉంది మీకు, ఫార్మర్స్ కంపెనీస్ కూడా మీకు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా సంగారెడ్డి ప్రజల్ని యువతని కొంచెం ఆదుకునే ఆలోచన మీకు ఎప్పుడు కలగలేదన్నా? ఖచ్చితంగా చెప్తున్నాం, పార్టీలకు ఖచ్చితంగా తెలంగాణ మేము ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తనో బీఆర్ఎస్నో కాంగ్రెస్ అని చూడాల్సిన పని లేదు. అవకాశం కావాలి అనుకుంటే ఖచ్చితంగా మా ఆఫీస్కి వస్తే ఖచ్చితంగా వాళ్ళకి అవకాశాలు కూడా కల్పిస్తా అని చెప్తున్నాం. సంగారెడ్డికి నిజమైన నాయకుడు ఎవరు అంటే ఖచ్చితంగా నేనే అని చెప్పుకుంటా. ఈ రిజల్ట్లో మీరు చూస్తాం, మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం రిజల్ట్ అయిపోయిన తర్వాత. నమస్తే, నేను మీ కుల్లం కుల రోహిత్. ఫర్ ద ఫస్ట్ టైం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక బీజేపీ అభ్యర్థి ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. బేసిక్లీ సంగారెడ్డి అంటే మన ప్రధానంగా వినిపించేది జగ్గారెడ్డి, బట్ జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి జగ్గారెడ్డి అది బయట ప్రజలకి, బట్ సంగారెడ్డికి మాత్రం నేనే దేశపాండే అని చెప్పే వ్యక్తి మన రాజేశ్వరరావు దేశపాండే గారు. సో రాజేశ్వర్ దేశపాండే లాస్ట్ టైం 2018 ఎలక్షన్స్లో బీజేపీ తరఫున ఫైట్ చేసి ఓడిపోవడం జరిగింది. సో మళ్ళీ నేనే బరిలో దిగుతానంటున్నారు. బట్ ఇక్కడున్న సంగారెడ్డిలో ఉన్న బీజేపీ చూసుకుంటే చాలా ఇంటర్నల్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు నేను అన్నాను ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతాను. సో ఆయన నమస్తే. నమస్తే, బాగున్నారా? బాగున్నా. అన్న, సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి అంటారు, ఎందుకంత హైప్ వచ్చిందంటే? సంగారెడ్డి జగ్గారెడ్డి అడ్డ కాదు, ఎవరు అడ్డ కాదన్న. సంగారెడ్డి అందులో అన్ని పార్టీలు ఉన్నాయి. అవకాశం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఇక్కడ ఉండడం మూలాన జగ్గారెడ్డి గెలిచింది తప్ప జగ్గారెడ్డి పర్సనల్ ఇమేజ్ అంటూ ఏమీ లేదు సంగారెడ్డి. సో అంటే ప్రజలు అనుకుంటారు అట్లా, ప్రజలు జగ్గారెడ్డి అనేది ఆయన నేను జగ్గారెడ్డి అని చెప్పుకోవడం తప్ప సంగారెడ్డి జగ్గారెడ్డి చేసింది ఏం లేదు. బట్ ఎందుకు ఇంత మాస్ ఇమేజ్ తోటి? ఎందుకంటే లాస్ట్ టైం జైలు నుంచి బయటకు వచ్చి గెలిచింది కదన్నా. జైలు నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా ప్రజలకు ఈరోజు ఏమున్నాడు అన్నది ముఖ్యం. ప్రజల ఓకే ఏంటంటే ఎప్పుడే కానీ మన తెలంగాణ ప్రజలు ఏం చేస్తారంటే కొద్దిగా సెంటిమెంట్కి లోన్ అవుతారు. ఆ సెంటిమెంట్కి లోనే ఆయనకు ఏదో అవకాశం ఇచ్చింది తప్ప ఆ తర్వాత ఆయన కలిసింది లేదు, ఎవరి ప్రజలకు కలుపుకున్నది లేదు. ఓకే, సో సెంటిమెంట్ తోటి గెలిచినాడంట. సో ఓకే, సో అన్న నేను మీ గురించి మాట్లాడితే ఫస్ట్ టైం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక బీజేపీ అభ్యర్థిని మీతో నేను స్టార్ట్ చేసినానన్న. కుల్లం అడుగుతాను, మీరు కుల్లంకులో ఓపెన్గా చెప్పండి. సరే, రాజేశ్వర్ దేశపాండే ఒక కోటీశ్వరుడా, ఒక పొలిటీషియనా, ఒక సేవా తత్వం ఉన్న వ్యక్తి? అంటే రాజేశ్వరరావు దేశపాండే అంటాడు సామాన్య రైతు కుటుంబీకుడు, సామాన్యుడు. కోటీశ్వరుడు కాదు, ఏం ప్రజలకు సేవ చేద్దామన్న ఆలోచనతో పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఇది మీరు ఏదో చెప్తే ఓట్లు వస్తాయనే ఆ మాట కాదు, వాస్తవం చెప్పండి అన్న. బికాస్ దేశపాండే అనే వ్యక్తి ఒక వన్ ఆఫ్ ద మెయిన్ బిలినియర్ అని అంటుంటారు, పైసలు ఎక్కువ రాజకీయంలోకి వచ్చిరంటారు. అది నిజంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కానీ ఎప్పుడు కానీ నేను ప్రజల కోసం వచ్చినని మా నాన్న స్ఫూర్తితోటి ప్రజలకు వచ్చిన, ఆయన చేసినటువంటి సేవలతోటి ప్రజలకు వచ్చిన తప్ప నాకు నేనుగా ఏదైతే నేను డబ్బుతోటి ఇక్కడ ఏదో చేద్దామని అనుకున్నానైతే కాదు అన్న. మరి ముఖ్యంగా మాట్లాడుకుంటే ఇప్పుడు మీరు దేశపాండే గారు అని పిలుస్తుంటారు, దానికన్నా అంతకుముందు మీరు పంతులు అంటుంటారు, పంతులుగా మీరు ఫేమస్. ఈ పంతులకి పొలిటీషియన్ అవ్వడం అంత అవసరం అంటారన్న? రాజకీయంలో అన్ని కులాలు ఉన్నట్టే బ్రాహ్మణులు కూడా పంతులు అనేటోళ్ళు రాజకీయంగా ఉండాల్సిందే. అందుకే మేము రాజకీయంగా నేను ముందుకు రావడానికి కూడా కారణం అంటే ప్రజల కోసం. నేను సింగిల్గా నా విలేజ్లో నేను ఏదైతే ఎంపీపీగా ఎంపీటీసీగా గెలిచినప్పుడు నాకు నా గ్రామంలో ఒకటే ఒక ఓటుతోటి ఈ కొండాపూర్ మండలానికి ఎంపీ పైన అంటే ప్రజలు నా వైపు ఉన్నారు. కులాలకు మతాలకు అతీతంగా నేను పనిచేస్తా, నా ఎంబడి కూడా అన్ని కులాలు అన్ని వర్గాల వాళ్ళు పనిచేస్తా ఉన్నా అన్న. బ్రాహ్మణోళ్ళు రాజకీయంలో ఎదిగింది సాధించింది ఏం లేదు కదా అన్న. బ్రాహ్మణులు అంటే అవకాశం ఏంటంటే బ్రాహ్మణుల ఓట్ బ్యాంక్ రాజకీయాలు వచ్చినప్పటి నుంచి బ్రాహ్మణులను దొక్కేసారు తప్ప బ్రాహ్మణులు కూడా, ఎందుకంటే సర్వే జన సుఖినోభవంతో అన్నాడు బ్రాహ్మణుడు, అందుకే అన్ని రకాల ప్రజలను చూసేది కూడా బ్రాహ్మణుడే. ఓకే, సో పంతులు కాస్త పొలిటీషియన్ అవుతారు అంటారు? ఖచ్చితంగా అవుతారు. పివి నరసింహారావు గారు దేశ ప్రధానమంత్రి అయ్యారు, బ్రాహ్మణుడు కదా. అచ్చా, సో మీరు పివి నరసింహారావు గారితో కంపేర్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు? నేను బ్రాహ్మణ అన్నదాన్ని బట్టి బ్రాహ్మణులలో పివి నరసింహారావు బ్రాహ్మడే కదా, మరి ప్రధానమంత్రి అయ్యండి చెప్పిన అంత ఆ మహానుభావాన్ని ఒక 1% అతని కాలిపోటీకి మేము సరిపోయినా చాలా సంతోషం అండి. ఓకే ఓకే అన్న, ఇప్పుడు మీరు ప్రీవియస్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే మీరు 2006 కాంగ్రెస్లో ఉన్నారు, 2006 తర్వాత మీరు టీఆర్ఎస్లోకి వెళ్ళారు, టీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చారు. ఇప్పుడు మరి నెక్స్ట్ ఏ పార్టీ మారుతారన్న? నేను 2006 నుంచి 2011 వరకు కాంగ్రెస్ పార్టీలో ఎంపీపీగా పనిచేసిన. ఆ రోజు నేను నుండి కొన్ని రాజకీయాలలో ఏదైతే తొక్కేయాలని చెప్పి నన్ను ఆలోచించిన దాన్ని బట్టి నేను ఆ రోజు ముఖ్యంగా తెలంగాణ మూమెంట్లో తెలంగాణ సాధించిన దాన్ని బట్టి మనం టీఆర్ఎస్ పార్టీకి ఆ రోజు వెళ్ళినాం. ఆ తర్వాత నాకు లాస్ట్ టైం 2018 ఎలక్షన్లో మీరు మంచి సేవలు చేస్తున్నారు, మంచి సేవా దృక్పథం ఉన్నారని भारतीय जनता पार्टी नीचे ना आफर राव मूलना पार्टी 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 की लोबड़ी क्रमशिक्षण तो पार्टी पनचे लास्ट टाइम 2000 एलक्षन अवकाश कल अधिनायकत्व अदे विधा पोटी चेसारी खचिता बरी उठा दाँटे 5 संवत्सराल पार्टी ये कार्यक्रम मैं पनचे प्रजल्ल एपड़की प्रति रोज प्रजल्लो उठा अंत इन कांग्रेस टीआरएस बीजेपी అంటే మీకు ఒక స్థిరత్వం అంటే ఉండదన్న ఒక కంటిన్యూటీ ఎందుకంటే మీరు ఏ పార్టీలో కూడా మీరు పట్టుమని ఒక 10 సంవత్సరాలు కూడా ఉండలేకపోయినారు మీకు స్టెబిలిటీ అంటే ఉంటదన్న రాజకీయాలలో మనం ఎట్లా ఎదుగుతాం అన్నది మళ్ళీ మనం ప్రజలకు ఏ విధంగా సేవ ఏ పార్టీ తోటైతే మనం ప్రజలకు సేవ చేయగలుగుతాం ఈ రోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత ఆయన ఏ విధంగా అవుతుందో ఆయనను ఆకర్షితులమే భారతీయ జనతా పార్టీలో పని చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయడమే మనం ముఖ్యం పార్టీల కన్నా ఎక్కువ ప్రజలకు ఏ విధంగా మనం పనికొస్తామా ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తామన్నది చాలా ముఖ్యం సరే ఇప్పుడు 2018 లో మీరు కంటెస్ట్ చేశారు 2023 లో మీకు టికెట్ గ్యారెంటీ మీరు ఎట్లా అనుకుంటారనా నా పనితనం చూసి మా అధినాయకత్వం ఇస్తది 2018 నుంచి ఈ రోజు వరకు పార్టీలో ఏ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా ప్రజల కోసం నేను పని చేస్తున్న విధానాన్ని చూసి నా మీద నమ్మకం ఉంచి ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది మీరు ప్రజలనే ఉంటారనా మీరు పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా ప్రజల మధ్యనే ఉంటాం ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ఖాళీ మీటింగ్స్ ఉన్నప్పుడు మాత్రం హోర్డింగ్లో కనపడతారు హడావిడి చేస్తారంట కానీ నిత్యం ప్రజాక్షేత్రంలో ఎప్పుడు మీరు కనపడరంట కదా మీరు మీ బిజినెస్లో అంట కదన్న ప్రజలకు ఏదైతే మా పార్టీ కార్యకర్తలు కావచ్చు సామాన్య ప్రజలకు ఈ అవసరం ఉంది మాకు ఇబ్బంది ఉన్నప్పుడు ఇమీడియట్గా గ్రామంలోకి వెళ్ళినోడనే నేనే ఇక ఇక్కడ గెలిచినోడు కావచ్చు నేనే ఎమ్మెల్యే అన్నాడు ఎవరు కూడా ప్రజలల్ల తిరిగినోడు లేడు నేను ఒక్కనే తిరుగుతా ఉన్నా ప్రజలల్ల అంటే చింతా ప్రభాకర్ గారు తిరగలేదు జగ్గారెడ్డి గారు తిరగలేదు జగ్గారెడ్డి గెలిచిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళకు కూడా ఇయాలని కనిపించలేడు ఇవంటి ఇలా పోస్టర్లు వేస్తున్నారు అందరూ యారున్నాడు జగ్గారెడ్డి అని అడిగారు ఇక చింతా ప్రభాకర్ ఆయన ఆయన ప్రజలల్ల తిరిగిన దానికన్నా ఎక్కువ ఆయన పనులు చేసుకుంటా ఉన్నాడు ఆయన ఉన్నాడు సో ఇక్కడ సంగారెడ్డికి ప్రజలకి ధైర్యం చెప్పేటోళ్ళు నిలబడేటోళ్ళు ఎవరే నాయకులు లేరంటారు ప్రజలు చూసి ఆల్రెడీ ఇద్దరు నాయకులను చూస్తూనే ఉన్నారు గత 15 సంవత్సరాల నుంచి ప్రజలలో ఎవడు ఉంటున్నాడో ప్రజలే గుర్తిస్తున్నారు ఇవాళ ఈ రాబోయే రేపు 2023 ఇప్పుడు ఈ డిసెంబర్లో కావచ్చు ఎలక్షన్ జరగగానే ప్రజలే గుర్తించి ఎవరికి అవకాశం ఇవ్వాలో ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు ఓకేనా మీరు 2006 నుంచి జగ్గారెడ్డి గారు పనిచేసినారు జగ్గారెడ్డి గారు గెలుపులో మీరు ఒక పాత్ర ఇటు చింతా ప్రభాకర్ గారు పనిచేసి వాళ్ళకు గెలుపు ఒక పాత్ర అంటే మీరు గెలిపించుకుంటే ప్రక్రియలో ఉంటారు తప్ప మీరు ఎప్పుడు ముందు పెట్టి గెలవడం లేదు ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అధిష్టానం ఏది చెప్తే చేయడం నా యొక్క ఒక సామాన్య కార్యకర్త యొక్క పని అదేవిధంగా జగ్గారెడ్డికి అవకాశం ఇచ్చినప్పుడు జగ్గారెడ్డి కోసం పనిచేసినాం ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు టీఆర్ఎస్ పార్టీలోనే చింతా ప్రభాకర్కి అవకాశం ఇచ్చినప్పుడు ఆయన కోసం పని చేసినాం ఆయన గెలిపించినాం ఈ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాకు అవకాశం కల్పించింది నాకు అవకాశం ఇచ్చిన పార్టీలో పోయినసారి పోటీ చేశాను ఈసారి ఖచ్చితంగా గెలిచి చూపెడతాను ఖచ్చితంగా గెలుస్తాను కూడా పోయినసారి గెలుపు మీరు కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఈ ప్రశ్న మీరు బాగా వినండి ఎందుకన్నాను అంటే 2018 మీరు కంటెస్ట్ చేసినప్పుడు మీరు అవుట్ సైడ్ జగ్గారెడ్డి గారికి డబ్బులు తీసుకొని పని చేసినారంట కదన్నా నేను డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏముంది జగ్గారెడ్డి దగ్గర ఇప్పుడు మీరే ఇంతకుముందు అన్నారు మీరు ఏదో బిలియనీర్ అని బిలియనీర్ అన్నోడన్నా పోయి ఆయన దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏముంది అవసరం బయట వినిపించే మాట ముఖ్యంగా మీ సంగారెడ్డి వాళ్ళు అంటారు ఇప్పుడు మీరే రోహిత్ గారు మీరేమంటున్నారు బిలియనీర్ అన్నోడు ఎవడన్నా పోయి బిచ్చబడుగుతాడు ఏమన్నా మరి ఎందుకు ఆ ఆరోపణ వచ్చింది మీ బీజేపీ వాళ్ళు చేసినారు బీజేపీ వాళ్ళుగా జగ్గారెడ్డి ఆడిచ్చిన నాటకమైన ఆయన ఇప్పుడు మనం ఆయన ఒకసారి ఆయన ఎంబడి పనిచేసినప్పుడు ఆ విధంగా ఆయన మాట్లాడింది తప్ప ఆయన దాన్ని బట్టి బీజేపీ వాళ్ళు ఎవరైనా మాట్లాడినని మీరు అంటున్నారు కానీ ఎక్కడ బీజేపీ వాళ్ళు ఆ విధంగా మాట్లాడింది లేదు కదా ఇప్పుడు మంచిగా వెళ్ళిపోతాను సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాను ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ ఇచ్చిపెట్టి మీ పార్టీ గురించి మాట్లాడతాను అన్న దేశపాండే గారు మీరు 2018 నుంచి మీరు ప్రజల్లో ఉన్నారన్నారు మరి 2018 నుంచి టిల్ ద డేట్ ఇప్పటి వరకు మీకు సరైన గుర్తింపు కానీ సరైన వాట్ సపోర్ట్ కానీ మీకు లేదు మీ గుండె మీద చేసుకొని చెప్పండి ఎందుకంటే మీ ఇన్ఛార్జ్ గారు మీ వాట్ ఉమ్మడి మీ డిస్టిక్ ఇన్ఛార్జ్ గారు మిమ్మల్ని ఎన్నోసార్లు మీకు ఇబ్బంది పెట్టిందో లేదా చెప్పండి పడింది లేదా అని చెప్పండి అన్న ఎందుకంటే సాక్షాత్తు ప్రజలు చూస్తుంటారు కెమెరాలు ఉన్నాయి పడలేదా అంటే మాత్రం మీ హెల్త్ మీరే కనుమూసుకున్నారు ఎక్కడ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ సిస్టమేటిక్ గా చేసే పార్టీ ఇప్పుడు 2018 లో నేను పోటీ చేసిన నాకు అవకాశం కల్పించింది భారతీయ జనతా పార్టీలో అవకాశం కాదన్నా అక్కడ దిక్కులేరు పార్టీ క్యాండిడేట్లు ఎవరు లేరు కాబట్టి డబ్బులు కాబట్టి నిలబెట్టి దిక్కులేరు పార్టీలో అప్పటికి కూడా చాలా మంది నాయకులు ఉన్నారు అన్న ఒక్క మాట మాట్లాడుకుందాము చాలా మంది నాయకులు అన్నారు కానీ సంగారెడ్డిలో ఎప్పుడైనా బీజేపీకి ఓట్ బ్యాంక్ ఉందన్నా మీరు వాస్తవం మాట్లాడుకోండి ఎప్పుడైనా ఒక్కసారి ఉమ్మడి టీడీపీ బీజేపీ అభ్యర్థితో బీజేపీ గెలిచింది కానీ సొంతంగా గెలిచిన తత్వం ఉందానా ఈ సంగారెడ్డికి? సంగారెడ్డిలో మున్సిపల్ చైర్మన్ గా 3 సార్లు గెలిచిన పార్టీ ఏదని ఉందంటే భారతీయ జనతా. మున్సిపల్ చైర్మన్ వేరా? నేను అడిగేది మీరు అన్నట్టు ఉమ్మడిగా గెలిచాం. మరి నరేంద్ర భాయ్ సాబ్ ఏదైతే అప్పుడు ఎంపీగా మెదక్ ఎంపీగా గెలిచినటువంటి నరేంద్ర భాయ్ సాబ్ అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ భారతీయ జనతా పార్టీకి నిజంగా అవకాశాలు కల్పించారు, సంగారెడ్డి ప్రజలు అవకాశాలు కల్పించారు. ఒకటే మీరు అన్నట్టు ఏంటంటే మధ్యన కొద్దిగా ఏంటంటే టీడీపీ అలయన్స్ లో కొద్దిగా దెబ్బతిన్నది పార్టీ అవకాశం. తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీని పూర్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రజలు బాగా నమ్ముతా ఉన్నారు, ఖచ్చితంగా అవకాశాలు కలిసి. మీ జిల్లా ఇన్ఛార్జ్ గారి గురించి చెప్పండి, మీకు ఆయన పట్టలేదు కదా? లేదు, అట్లాంటిది ఏం లేదు. జిల్లా ఇన్ఛార్జ్ అంటాడు, జిల్లా ప్రెసిడెంట్ అంటాడు, అందరికి అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం ఉన్నాక కూడా శివరాజ్ పటేల్ ని తీసుకురావడం ఏంటి కదా? పార్టీలకు ఎవరికి వస్తానో ఆహ్వానించాడు, నేను కూడా ఆహ్వానిస్తా ఉంటా పార్టీలకు, ప్రతి ఒక్కరు ఆహ్వానించాలి. కానీ మిమ్మల్ని ప్యారలర్ గా ఇంకో పని చేసుకుంటూ పోతుంటే మీకు కాలేదన్న? లేదు, ఇప్పుడు మన వ్యక్తిత్వం మనది, ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఎవడు ఏం చేసినా ప్రజలకి ఇవాళ అల్టిమేట్ గా ఎవరి నాయకుడు, రేపు అధిష్టానం కూడా ప్రజలలో ఏ నాయకుడు ఉంటాడన్నది చూస్తాడు. ఎవరైతే ప్రజలకు భారతీయ జనతా పార్టీ గెలుపు అన్నది చూస్తారు తప్ప ఒకరు వచ్చినంత మాత్రం ఒకరు తగ్గిపోయేది లేదు. అందరం కలిసి రేపు ఎవరికి అవకాశం వచ్చినా అందరం కలిసి పనిచేయాల్సిందే. భారతీయ జనతా పార్టీ చెట్టు కింద ఉన్నాడు, ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ నాయకులకే పనిచేస్తారు. నేను వచ్చి కూడా పని చేయొచ్చా మీకు పార్లర్ గా? నువ్వు మా పార్టీ కార్యకర్త రోహిత్, మీరు అయితే ఖచ్చితంగా మీరు మా ఎంపీ పని చేయలేదు, మీకు అవకాశం, మీకు సీట్ కేసులు పెడితే కూడా మీరు ఎవరే బోని. భారతీయ జనతా పార్టీ అనేది అధినాయకత్వం, ఎవరికి అవకాశం కల్పించినా అందరం కలిసి పనిచేయాల్సిందే. మేము అంటే వదులుకోవడానికి రెడీగానా? వద్దు, ఎందుకు వదులుకుంటాం? మేము ఇన్ని రోజులు కష్టం చేసినాము, ఇన్ని రోజులు పార్టీ కోసం పనిచేస్తాం. మనకున్న పొగ పెడుతున్నాను మేము, అదే మిమ్మల్ని అంటుంది. ఎవరి తరం కాదు, ఎవరిని భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్తకు కూడా అవకాశం. ఇప్పుడు మా నరేంద్ర మోడీ గారే సామాన్య కార్యకర్త నుంచి దేశ ప్రధానమంత్రి అయ్యారు. అది ఎవరి తరం కాదు. భారతీయ జనతా పార్టీలో ఎవరిని ఎవరు పొగబెట్టడం చేత కాదు, ఎవడు ఎన్ని విధాలు చేసినా ఎవరి శక్తి మేరకు వాడు. సరే, రీసెంట్గా మీరు ఒక జెండా ఆవిష్కరణలో మీ కొడుకు మీరు ఒకరి మీద చేసుకుంది లేదా? ఆ విజువల్ లాగర్ కూడా ఉంది. మేము ఎవరి మీద చేంజ్ చేసుకోవాల్సిన పని లేదు, లేదా ఎక్కడ లేదు అట్లాంటి, ఎవరిని కొట్టలేదు. ఇప్పుడు విజువల్ చూపిమంటారా? మీరు చూపెట్టండి విజువల్, మేము అట్లా చేయలేదు. ఎక్కడ కూడా ఏంటంటే ఏ విషయంలో మేము చేతులు చేసుకోవాల్సినంత అవసరం భారతీయ జనతా పార్టీలో ఉండదు. మేము ఆ రోజు ఏమైందంటే ఆ రోజు వచ్చిన నాయకుల్లో గలాట, కొద్దిగా చిన్న గలాట జరిగింది తప్ప తెల్లారి మళ్ళీ మేము అందరం కలిసిపోయిన వాళ్ళు, మేము అందరం కలుస్తా ఉన్నాం. గలాట కాదు, గలాటనే అది పెద్ద, అది అది ఏం ఏం జరిగింది లేదు. అది జస్ట్ అలా బయలు వేసుకున్నాం అంటే అలా. ఇప్పుడు నేను నిలబడతాను ఒకటి అనుకోవడం తప్ప అది పెద్ద ఇష్యూ కాదు. మేము ఈ రోజు పొద్దున్న లేచి కూడా కలిసిపోయి తిరుగుతూ ఉన్నాం మేము. సో ఆ రోజు మాత్రం న్యూస్ ఐటమ్ లాగా మీరు ఇచ్చారు, అంతేనా? న్యూస్ ఐటమ్ ఏం లేదు, అదేం పెద్ద. ఇప్పుడు మీడియా ఏం చేస్తుంది, అయ్యో ఏం జరువంతా చిన్నదాన్ని పెద్దగా చేసి చూపెట్టింది తప్ప ఎక్కడ కూడా మేమేం గలాట పడ్డది కూడా కాదన్నా. మీరు కానీ శివరాజ్ పటేల్ గారు కానీ మిగతా వాళ్ళని కానీ మీరు కలిసి ఎందుకు మీరు ఒక ప్రోగ్రామ్ని సక్సెస్ చేయరు ఎవ్వరు వాళ్ళది? ఎందుకంటే నేను సంగారెడ్డిలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కొంతమంది వ్యక్తులను అడిగితే, ముఖ్యంగా టీఆర్ఎస్ వ్యక్తులను అడిగినా, అరే ఏంది మన పంతుల పరిస్థితి ఏంది అంటే, ఆయన ఒక్కడే కొట్లాడతాడన్నా, ఆయన ఒక్కడే అని ఆయన పార్టీ సపోర్ట్ చేయదన్నా, కాకపోతే అది దగ్గర పైస ఉంది కాబట్టి నడుస్తున్నారు, కానీ ఆయనకైతే ఏం లేదు, ఆయన ఒక్కడే ఆయన స్టైల్ ఆయన వెళ్ళిపోతారు అంటారు తప్ప మీరు ఎందుకు కలిసి కట్టుగా మీరు పనిచేయరు? ఇప్పుడైనా ఒక ప్రోగ్రామ్ని మీ ముగ్గురు నేను చూసినా చాలా ప్రోగ్రామ్లు, ఒక్క ప్రోగ్రామ్ కాదు చాలా ప్రోగ్రామ్లు అందరూ కలిసి పనిచేస్తారు. పెద్ద నాయకులు వచ్చినప్పుడు మాత్రం మీరు చూసుకుంటారు. ఇప్పుడు ఒక నాయకుడికి ఎదగాలనుకున్నాడు, ఎవరి స్టైల్ వాడికి ఉంటుంది. నేను నాయకుడికి ఎదగాలనుకున్నప్పుడు నేను ప్రజలలోకి వెళ్తా, వాళ్ళ నాయకుడు ఎవరి నాయకుడికి ఎదగాలన్నప్పుడు ఎవరి దాని ఇండివిజువల్గా పార్టీ ఇచ్చిన ప్రోగ్రాంలు అందరం పాల్గొంటూ ఉంటాం. దాంట్లో ఎక్కడ ఇది లేదు, ఏ పార్టీ ఏ ప్రోగ్రాం ఇచ్చినా ప్రతి ఒక్కరు ధర్నా కార్యక్రమాలు కావచ్చు, అన్ని క్రమంలో అందరం కలిసే పనిచేస్తాం. మరి ముఖ్యంగా మీరు ఇప్పుడు ఇంకా డెప్త్కి పోతే బండి సంజయ్ గారి వర్గం, మీరు ఇప్పుడు మీ బీజేపీలో బయట కనపడిన లేదో కానీ బండి సంజయ్ గారి వర్గం ఒకరు, కిషన్ రెడ్డి గారి వర్గం ఒకరు, ఈటల ఇప్పుడు లేటెస్ట్ ఈటల, మీరు యువర్ కాజ్ మనిషి టు బండి సంజయ్ గారు. అలాంటి బండి సంజయ్ గారనే నమ్మించి గొంతు కోసి పక్కన జరిపేసి మీరెంత అన్నా భారతీయ జనతా పార్టీ ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని నమ్మించు. చిన్న సామాన్య కార్యకర్త నుంచి బండి సంజయ్ గారు తీసే అవసరం ఏమొచ్చింది? బండి సంజయ్ గారికి అన్ని రకాల అవకాశాలు కల్పించింది భారతీయ జనతా పార్టీ. సామాన్య కార్యత, ఒక కార్పొరేటర్ కావచ్చు, ఒక చిన్న సామాన్య కార్యత నుంచి రాష్ట్ర అధ్యక్షుడు ఇలా నేషనల్ జనరల్ సెక్రటరీకి ఆయనకు అవకాశం కల్పించింది పార్టీ ఎవరిని మోసం చేయలేదు. పనిచేసినోడికి ఆ స్థాయికి 3 సంవత్సరాలు తన ఏదైతే పీరియడ్ ఉందో పీరియడ్ అయిన తర్వాత ఎప్పుడే కానీ 3 సంవత్సరాలు ఒక పార్టీకి అధ్యక్షుడు ఉంటాడు అవకాశం మళ్ళీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీ ప్రకారం వెళ్తుంది తప్ప బండి సంజయ్ గారిని చిన్న చేయడము ఇంకోని పెద్ద చేయడం అంటూ భారతీయ జనతా పార్టీ లేనే లేదు అదే కేసీఆర్ గారు చెప్పినట్టున్నారు అరే ఈ బండి సంజయ్ ఉంటే మాకు హెడ్డేక్ అవుతుంది బండి సంజయ్ జరిపేసి కిషన్ రెడ్డి గారికి ఇవ్వండి అని చెప్తే కాబట్టి మీరు విన్నట్టున్నారు ఎందుకంటే లోపాయిందుకు ఒప్పందమ్మా ఇటు టీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కదా రేపు టికెట్లు మీకు ఇచ్చేది కూడా కేసీఆర్ గారు కేసీఆర్ని పోడండి అని నేను అంటున్నాను టీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు ఒకటి కాదు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి బీజేపీ ఎప్పుడు కదా ఎందుకంటే మీరు మొన్ననే చూసిరు అందుకే కవిత లోపల వేసిరు మీరు చెప్పే వాళ్ళు పెట్టే పార్లమెంట్ లో బిల్లు వీళ్ళు మద్దతు తెలుపుతారు మీరు బాయ్ బాయ్ అన్న బయట పిచ్చోలే బేకార్గాళ్ళు ఏదైనా పార్టీ ఎవరైనా జైలు వేస్తుందా పార్టీ సిస్టమ్ ఉంటుందా పార్టీ రోహిత్ వాడాడు అంటే రోహిత్ తీసుకుపోయి జైల్లో కూర్చున్నాడు దాంతో సిస్టమ్ ఉంటుంది సిబిఐ ఉంది ఈడీ ఉంది ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపు సిబిఐ ఈడీలో ఏది జరిగితే ఖచ్చితంగా దాని ప్రకారం మేము లోపడిపోవాల్సి వస్తే 100% లోపడిపోతుంది దాంట్లో డౌటే లేదు కానీ బండి సంజయ్ గారు వెళ్ళిపోయిన తర్వాత మీ ఉమ్మడి మెదక్ జిల్లాలో కొంతమంది చాలా అంటే చాలా అసంతృప్తిలోనైనారు చాలా బాధపడ్డారు ఒక చెయ్యి ఇరిగినట్టు ఉన్నారు దాంట్లో నందీశ్వర్ గౌడ్ పటాన్చేరు ఒకరు మీరొకరు వాస్తవం కదా మేము బండి సంజయ్ వర్గము అనేది మాత్రం తప్పు ఎందుకంటే బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు లేకముందు నేను లక్ష్మణ్ అన్న ఆధ్వర్యంలో ఏదైతే మా డాక్టర్ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో నేను పార్టీలో చేరాను ఆయన నాకు అవకాశం ఇచ్చిండు భారతీయ జనతా పార్టీ తరఫున సంగారెడ్డిలో నువ్వు పోరాటం చేయమని చెప్పి పైసలు ఇచ్చుడు ఎవరు ఒక్క రూపాయిగా మేము భారతీయ జనతా పార్టీలో సిస్టమే లేదు ఎందుకంటే మీరు పైసలు ఇచ్చుకుంటారట కదా అందరినీ ఎవరిని కొంటారు పైసలు ఇచ్చుకుంటే ఇంకేమున్నది ఇంకా అన్ని మీరు ఇప్పుడు ఇంతకుముందు అన్నారు ఆ వర్గం మీకు అందరూ కొనేసుకుంటుంటే పైసలు అనేది మా భారతీయ జనతా పార్టీలో అందరూ సంగారెడ్డి ఎమ్మెల్యేలు కావాలనుకుంటారు మరి పైసలు ఇచ్చి కొనే సిస్టమే లేనప్పుడు ఎందుకు శివరాజ్ పటేల్ గారిని ఈటల రాజేందర్ గారు ఎందుకు ఎంటర్టైన్ చేస్తారు ఎందుకంటే రీసెంట్ టైమ్ లో కూడా ఈటల రాజేందర్ గారు ఇక్కడికి వచ్చినారు మీ వితౌట్ యువర్ ఇంటిమేషన్ అవునా కాదన్న వితౌట్ యువర్ ఇంటిమేషన్ సమస్య లేదు ఈటల రాజేందర్ గారు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాడు దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు వాళ్ళ పిఏ గారు కూడా ఫోన్ చేసి చెప్తా ఉన్నారు అన్న ఈ రోజు వస్తున్నారు నరేష్ చైతన్య రాజేందర్ అన్న పిఏ చైతన్య గారు ఫోన్ చేసి చెప్తా అన్న ఈ రోజు ప్రోగ్రామ్ ఉంది ఆ రోజు అప్పటికే మాకు ఆ రోజు రజాకార్ సినిమా ప్రోమోలు ఇది ఉండే గూడూరు నారాయణ రెడ్డి గారు అక్కడ తీసుకుండే అప్పటికే మా కమిట్మెంట్ అక్కడ పోవాల్సి వచ్చింది కనుక ఆ రోజు మేము లేకుండా అంతకుముందు రాజేంద్ర అన్న వచ్చినప్పుడు జాతరకు వస్తే మేమే తీసుకెళ్ళి రాజేంద్ర అన్న మొత్తం ఇక్కడ సంగారెడ్డి తర్వాత ఏ ప్రోగ్రామ్కి వచ్చినా మేము సక్సెస్ చేస్తూ ఉన్నాం నిన్నగాక మొన్న కూడా వస్తే అందరం కలిసే ఉన్నాం మేము అన్న ఇప్పుడు లేటెస్ట్ శివరాజ్ పటేల్ విడిచిపెట్టేసి ఇది విడిచిపెట్టేసే పాతే కూడా కొత్తగా పులిమామిడి రాజు గారు మంచి యూత్లో క్రేజ్ ఉంది ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ వైపు ఉండి టీఆర్ఎస్ కాదని చెప్పేసరికి టికెట్ లేదు కాబట్టి తను మీ పార్టీలో జాయిన్ అవుతుంది అన్నారు లేటెస్ట్గా ఏంటంటే నేను చూసిందంటే వేరే వాళ్ళ ఆధ్వర్యంలో తను జాయిన్ అయిపోతున్నాను అని చెప్పేసి ఒక పోస్ట్ ప్రకటన సృష్టించింది అంటే ఆ పోస్ట్ చూసిన నాకు డౌట్ వచ్చింది ఇన్ఛార్జ్ దేశపాండే గారా ఇంకెవరో అర్థం కావట్లేదు మీ ఆధారం జాయిన్ అవ్వాలి కానీ మీ ఆధారాలు కాకుండా వేరే వ్యక్తి ఆధారంలో ఎలా జాయిన్ అవుతారు ఆయన ఇప్పుడు పులిమామిడి రాజు అనే అతన్ని మేము ఆహ్వానిస్తున్నాం నన్ను కూడా కలిసి వెళ్ళిపోయాడు మొన్ననే 2 రోజుల కింద అందరం కలిసినాం ఖచ్చితంగా పార్టీలో నేను నేను ఇట్లా పార్టీ ఖచ్చితంగా రమ్మని చెప్పి ఆహ్వానిస్తున్నాం ఆయన ఆధ్వర్యం ఇప్పుడు మా పెద్ద నాయకులు వస్తారు రేపు రాజేందర్ అని వస్తారు కిషన్ రెడ్డి అని వస్తారు ఎవరన్నా ఆధ్వర్యంలా అంటే కండువా కప్తారు తప్ప ఎవరు ఆధ్వర్యం అనేది ఉండదు ఆయనను రమ్మని చెప్పి ఆహ్వానించిన నేను కూడా ఆహ్వానించిన ఎవరో ఒక పోస్ట్ పెట్టుకొని పనికిరాని ఒక పోస్ట్ పెట్టుకున్న దాన్ని చూస్తారు ఇప్పుడు నేను నా దగ్గర కలిసిపోయాను నేను పోస్ట్ పెట్టలేదు అట్లా ఎవరో పనికిరాని తెలివి తక్కువ పనులు చేసిన వాళ్ళ దగ్గర మేము ఆ విధంగా అంటే జనరల్గా వాళ్ళు మా ఇదంటే ఎవరో పిల్లలు ఏదో చేసి ఉంటారు తప్ప ఎవరు కావాల్సుకొని ఏ నాయకుడు కూడా అట్లాంటి తప్పుడు పనులు చేయాలి ఆ పిల్లలు మీ బీజేపీ పార్టీ వ్యక్తులే కదా నా పెద్ద వ్యక్తులుగా జనరల్గా చిన్నపిల్లలు తొందరపాటు ఇప్పుడు మా నాయకుడిని పేరు పెట్టాలని చెప్పి ఎవరైనా పిల్లలు ఆలోచిస్తారు తప్ప అట్లాంటి నిజంగా ఏ నాయకుడు కూడా ఆ విధంగా ఎవరినైనా ఆహ్వానించాల్సింది మా బాధ్యత ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుందని చెప్తాం ఎవరి కెపాసిటీ తగ్గట్టు వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ ఉంటాం అంటే ఇప్పుడు పులిమామిడి రాజు గారు టికెట్ అగ్రిమెంట్ తోటే టికెట్ కన్ఫర్మేషన్ తో జాయిన్ అవుతున్నట్టు కదన్న భారతీయ జనతా పార్టీలో ఎవరికి ఈవెన్ ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు మా కిషన్ రెడ్డి గారిని అన్న తన నా టికెటే నా ఆయనే నిర్ణయించుకోలేదు ఎందుకంటే టికెట్లు ఎవరు నిర్ణయించారు సర్వేస్ ఉంటాయి చాలా రకాల సర్వేలు చేస్తారు సర్వేలు చేసిన తర్వాత అందరూ కూర్చున్న తర్వాత ఆ ఫైనల్ నిర్ణయం చెప్తా ఎవ్వరి పార్టీలకు రమ్మంటారు కానీ నీకు టికెట్ ఇచ్చేసినా నీకు బీఫామ్ ఇచ్చేసినా వచ్చేసే నువ్వే అంటే ఇతనికి మీకు కూడా గ్యారెంటీ లేదు అన్నట్టు గ్యారెంటీ అంటే మన పనితనం మీద నా నమ్మకం నేను చేసిన పని మీద నాకు నమ్మకం ఉంది కనుక ఏం చేసిరా మీరు ఇప్పుడు అప్పటి నుంచి అంటారు కదా ఏం చేసి 2018 నుంచి ఇప్పుడు సంగారెడ్డి ప్రజలకు చెప్పండి ఏం చేసిరంటే సంగారెడ్డి ప్రజలకు కొన్ని తాండాలలో కరోనా టైంలో ఎవరు ఇబ్బంది సంగారెడ్డిలో ఇబ్బంది ప్రతి ఒక్కరికి ప్రాబ్లం వస్తే ఆక్సిజన్ సిలిండర్ సప్లై చేసినోని నేను ఆ రోజు ఆక్సిజన్ సిలిండర్ దొరకని టైంలో ప్రజలకు అందరికీ తెలుసు రాత్రి 12 గంటలకు వచ్చి అన్న ఆక్సిజన్ సిలిండర్ ఇయ్యన్నా అంటే నేను తెప్పించి ఆక్సిజన్ సిలిండర్ సప్లై చేసిన ఇంకా కరోనా ఉందా కరోనా టైంలో చెప్తున్నా అంటే మీరు ప్రజలకు ఏం చేసినా ఒక తాండాలలో నీళ్లు లేని ప్రాబ్లం ఉంటే ఆడ ఉంటే కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్లి ఇమ్మీడియట్ గా పైప్ లైన్ లేయించిన మళ్ళీ అదేవిధంగా ఒక ఎస్టీ గ్రామంలో మొత్తం ఏదంటే వాళ్ళ వక్ఫ్ ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళ మొత్తం వాళ్ళ ల్యాండ్ పోతే వాళ్ళ కోసం పోరాటం చేసి వాళ్ళకి పాస్బుక్లు ఇప్పించిన ఈరోజు అంటే ప్రజలకు తెలుసు మనం ఏం చేసినాం ఒక దగ్గర మొత్తం నీళ్ళల్లో రైతుల మొత్తం వరదలలో ఆ రైతులకు ఆర్థికంగా సాయం చేసినాం చాలా రకాలుగా ఏ రకంగా మా రైతులకు కావచ్చు సామాన్యులకు ఇప్పుడు పాపం రైతుల ఎద్దులు చనిపోతే ఎద్దులు కూడా ఇచ్చినటువంటి మా ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తాను ఈ విధంగా ప్రజలకు ఆ విధంగా దగ్గర కావడం పార్టీ మెడికల్ క్యాంప్స్ కావచ్చు రకరకాల ఏదో ఇది అనే ప్రజలకు ఏ విధంగా మేము చేరబోతో ఆ పని చేస్తూ ఉన్నాం రెగ్యులర్గా ఇప్పుడు బీజేపీ అధిష్టానం నుంచి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటిదంటే మీరు ఈ పలానా మేము శాంక్షన్ చేయించినాము మా మా సెంట్రల్ గవర్నమెంట్తో చేసిందంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఇక్కడ పక్కనే నేషనల్ హైవే ఇక్కడ కూతవేడి దూరంలో కొత్త హైవే నాందేడ్ హైవే ఇప్పిస్తా ఉన్నాం అది భారతీయ జనతా పార్టీ ఇస్తానే ఈరోజు ఎక్కడ ఉన్న ఇప్పుడు ఏదైతే శ్మశాన వాటికలు కావచ్చు రకరకాల ఏవి ఇచ్చినా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఫండ్స్ తోటే ఇవాళ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది తప్ప ఎక్కడ కూడా ఇది ఇప్పుడు మేము రేపు పెట్టుకున్నాం రేపే మాది ఉంది ఏదైతే నమ్మించి మోసం చేసి పోయిన సంవత్సరం నేను 4000 ప్లాట్లు ఇస్తా 5000 ప్లాట్లు ఇస్తాను ఒకడేమో ఎమ్మెల్యే ఉన్నప్పుడు 4000 పేద ప్రజలకు ప్లాట్లు కూడా కాగితం రాసిస్తాడు ఇంకోటేమో ఆయనతో గుంజుకుంటాడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు చేసిన కథలు అవి దాని మీద మేము పోరాటం చేస్తున్నాం ఇప్పుడు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళకు ఏదైతే నిజంగా బడుగు వర్గాల వాళ్ళకి ప్లాట్లు ఇప్పించేంత కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తాం ఇప్పుడు సంగారెడ్డికి నిజమైన నాయకుడు ఎవరు అంటే మీరని చెప్పుకుంటారా ఖచ్చితంగా నేనేం చెప్పుకుంటా ఇప్పుడు రేపు సంగారెడ్డి ప్రజలకు ఏదైతే బడుగు బలైన వాళ్ళ కోసం ఎల్లవేళ 24 అవర్స్ వాళ్ళ సేవలో ఉంటానని కూడా వాళ్ళకి చెప్తా ఉన్నా ఖచ్చితంగా వాళ్ళ కోసం పనిచేస్తా ఏమి ఆశించకుండా ఇప్పుడు జనాల్లో ఒక చిన్న క్లారిటీ అన్న ఇది సంగారెడ్డి వాళ్ళకి ఇప్పుడు మీరున్నారు నేను నాయకుడు నేను ఆదుకుంటా అంటారు ఎందుకంటే మీరు 2018లో కంటెస్ట్ చేశారు కాబట్టి ఆ అనుభవంతో ఆ ఓటమితోటి మీరు ప్రజలకు పోతుంటారు ఇంకొక అతను వచ్చేసి నేను కూడా ఉంటున్నా నేను నాకు ఈ పెద్ద ఆయన ఆశీస్సులు ఉన్నది ఈటల గారు కిషన్ రెడ్డి గారు ఆశీస్సులు ఆయన అంటారు ఇంకొక ఆయన వస్తున్నారు సో ప్రజలు ఎవరిని నమ్మాలి ఎవరు బలంగా మీరు ఇప్పుడు ఇంతసేపు 20 నిమిషాలు మనం మాట్లాడుకున్నాము నేనే 2023లో నేనే కంటెస్ట్ చేస్తాను దాని డౌట్ ఎందుకని మీరు ఎందుకు గుడ్డ మీద కానీ బల్ల గుద్ద అని ఎందుకు చెప్పట్లేదు ప్రజలందరూ ఇవాళ నమ్ముతా ఉన్నారు ఇప్పుడు ఎక్కడైనా ముగ్గురునే లెక్కేస్తున్నారు ఇప్పుడు ఇవాళ సంగారెడ్డి ప్రజలు కాంగ్రెస్ నుంచి జగ్గారెడ్డి టీఆర్ఎస్ నుంచి చింతా ప్రభాకర్ బీజేపీ నుంచి దేశపాండే ప్రజలు మొత్తం ఇవాళ మొత్తం ఎక్కడ పోయినా నువ్వు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఈరోజు రేపు నిలబడే నాయకుడు ఎవరైనా అంటే దేశపాండే అని చెప్పి ఎవరిని అడిగినా చెప్తారు ఆ విధంగా ప్రజలలోకి వెళ్ళిపోయినాం ఎప్పుడో మేము సో ప్రజలకు మీరే అంటే బాగుంటుంది అల్టిమేట్ గా ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు కూడా ఈ ముగ్గురులో ఎవరిని గెలిపించాలన్నది ప్రజలు నిర్ణయం రేపు రాబోయే రిజల్ట్ లో మీరు చూస్తారు మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం రిజల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ రోజు మాట్లాడండి ఇంకోటన్నా ఇది టీఆర్ఎస్ కొన్ని సీట్లు వదిలేసిందంట అంటే టీఆర్ఎస్ కొన్ని సీట్లు వదిలేసిందంట బీజేపీకి దాంట్లో సంగారెడ్డి కూడా ఉందన్న గెలవమని టీఆర్ఎస్కి బీజేపీకి పొత్తు లేనప్పుడు టీఆర్ఎస్ వదిలేసింది టీఆర్ఎస్ పొందబెట్టేది బీజేపీ అంతేనా పక్కా అది ఈ టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిందను ఎందుకంటే ఇప్పుడు నువ్వు అన్నోజు నిజంగా ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ అన్నాడు టీఆర్ఎస్ బీజేపీ కాదు టీఆర్ఎస్ కాదు నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్లోకి పోతా అన్నాడు నువ్వు ఈడే ఉండు నువ్వు ఆడనే ఉండరు పోయి ఈడ గెలిచినా నువ్వు నా ఓడవే కాంగ్రెస్లో గెలిచినా జగ్గారెడ్డి నా ఓడే అంటున్నాడు ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాడు గెలిచినా నా ఓడి ఆ ఇద్దరిని అక్కడ పెట్టుకున్నాడు ఆయన బీజేపీ వాళ్ళు పెట్టుకోలేడు బీజేపీ ఎందుకు లొంగుతాడు మరి బీజేపీ వాడు ఎందుకు లొంగుతాడు బీజేపీ వాడు నికార్సైన ప్రభుత్వం ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ఆయన ప్రభుత్వంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మా పార్టీ मेमेंदू लొంగాల్సిన పని ఏమున్నది మేము ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణలో మా ప్రభుత్వం ఏర్పడుతుంది కాదన్న ఇప్పుడు జగ్గారెడ్డి గారు టిఆర్ఎస్ లో పోతా అంటుంటే వద్దని చెప్పిండా అవును మరి కాంగ్రెస్ లో గెలిచిన నువ్వు ఎందుకు రా బై రేపు గెలిచినాక ఇటేరా లేకుంటే టిఆర్ఎస్ లో నాకు గెలిచిన వాడని ఉంటారు మీరు ఇద్దరు ఒకదాని ఒక ఇండ్లకు వచ్చి అండ్లకి ఎందుకు ఇబ్బంది అని చెప్పి ఎక్కడ ఉన్న అక్కడ ఉంచిండు మీకు జగ్గారెడ్డి గారు మనస్తత్వం తెలుసు అయినా కూడా మీరు జగ్గారెడ్డి గారు ఇట్లా ఎట్లా అంటారన్న మీరు ఆయన ప్రజల మనిషి పైసలు ఉంటే 10 రూపాయలు బయటకి ఇచ్చి ఎగిరేస్తుంటారు మేము చూస్తుంటాం సోషల్ మీడియాలో కానీ ఇట్లా పాల్చుతుంటారు ఆయనకి ఎందుకన్నా ఆ లొంగుబాటుతనం ఎందుకు లొంగుబాటుతనం లేదు నిన్న మొన్నటి దాకా బీఆర్ ఇప్పుడు అప్పుడే కేటీఆర్ తోడు కలిసే అప్పుడే రేవ ఇప్పుడు ఎవడను ఒక మాట ఏ ఏ పార్టీలు ఉన్నాడు ఆ పార్టీ నాయకులను తిడితే ఏమనుకోవాలి రేవంత్ రెడ్డి తోడు నిన్న మొన్నటి దాకా లొల్లి తెలివంది ఏమున్నది వాడేవాడు వీడేవాడు అని మాట్లాడినాడు ఇలా రేవంత్ రెడ్డి తోడు తగ్గలేదు ఈ ఏం నమ్ముతారు చెప్పు ప్రజలు నమ్ముతారా अच्छा मन केटीआर मैं केटीआर पंचुर् गिंचुर्वी शोपुट प्रजल मुख्यम इपू प्रजा संगारेड्डी प्रजर इवे ओटू का डेवलपमेंट संगारेड्डी प्रजटे को मेमेवर गेलपच्ची नायक अदा पीलवंगने वेदना प्रॉब्लम वो कलवाली अदे संगारेड्डी प्रजल दांट्लो మేము పూర్తిగా ముందులో ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళు సంగారెడ్డి ప్రజలు ఏదైనా ఇవ్వాలి అంటే ఈ రోజు దేశపాండే గారికి ఇస్తేనే అవకాశం కల్పిస్తేనే దేశపాండేకి అవకాశం కల్పిస్తేనే ఖచ్చితంగా మాకు అందుబాటులో ఉంటారని నిర్ణయించుకున్నాం ఇప్పుడు మీరు ప్రజలకు అందుబాటులో ఉంటారంట తప్పకుండా ఏ టైం లైన్ అందుబాటులో ఉన్నా నేను ఏడో ఉంటా ఏ రాత్రి ఏడో ఉంటా అన్నది ప్రజలనే పక్కా ఉంటది ఒకరిలాగా ఏడో ఏడో చెట్టుకో పుట్టకో ఉండేటోను కాదు సంగారెడ్డి ఏ ప్రజలకందరూ తెలుసు నేను ఏడు ఉంటా నా పొద్దున్న లేవంగానే ఏడు ఉంటా సాయంత్రం వరకు ఏడు ఉంటా ఏ టైప్ లో ఉంటా ఈ రాత్రి 12 కి ఫోన్ చేసినా లేపేటోని నేను ఇప్పుడు మీకు బలమైన అభ్యర్థి అంటే అపోనెంట్ చింతా ప్రభాకర్ గారు జగ్గారెడ్డి గారు అంటే సంగారెడ్డిలో ట్రయాంగిల్ ఫైటే ఉంటది అటు టిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఖచ్చితంగా ఈ ట్రయాంగిల్ ఫైట్ లో బీజేపీ మీరే చెప్పారు కదా టిఆర్ఎస్ బీజేపీ వాళ్ళు అందుకే చెప్తున్నా ఏంటంటే ట్రయాంగిల్ ఫైట్ ఎందుకు ఉంటది అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కార్యకర్తలతోటి గట్టిగా ఉన్నటువంటి పార్టీ ఎందుకంటే పి రామచంద్రారెడ్డి మినిస్టర్ వచ్చుకో తర్వాత అప్పటి కూడా చాలా గట్టిగా ఉంది ఆ నాయకత్వం ఈ రోజుకి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇయ్యాలకి వాళ్ళ పార్టీని నమ్ముకొని ఉన్నారు జగ్గారెడ్డిని నమ్ముకొని ఎవరు కార్యకర్తలు లేరు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఆ కార్యకర్తలు ఉన్నాక ఆ పార్టీకి ఓట్ బ్యాంక్ ఉందని చెప్తున్నా అంతే అదేవిధంగా వీళ్ళు ఏంటంటే నాటకాలు నేను చెప్పేదంటే జగ్గారెడ్డి అయినా నా ఓడే చింతా ప్రభాకర్ అయినా నా ఓడే అని చెప్పి టీఆర్ఎస్ కేసీఆర్ నమ్ముతున్నాడు ఇక్కడ రే ఇప్పుడు అట్లా చెప్పినట్టు మరి బీజేపీకి అంటే బీజేపీ అనేది ఇక్కడ చాలా వీక్ ఉంది అంటే మీకు ఇంతకుముందు కూడా మాట్లాడినాను ఇంత వీక్ లో మీకు ఎంతవరకు ప్రెస్ అవుతుంది అనుకుంటారా మీరు నేను లాస్ట్ టైం ఎలక్షన్ ఇప్పుడు లాస్ట్ టైం ఉన్న ఎంపీ ఓటింగ్ బ్యాంక్ లోనే 40,000 ఓట్లు వచ్చినాయి బీజేపీకి 40,000 సెకండ్ ప్లేస్ లో ఉన్నాం మేము మొన్న ఎంపీ ఎలక్షన్ కాంగ్రెస్కి 30,000 వచ్చినాయి అచ్చా ఓకే మేము సెకండ్ ప్లేస్ లో ఉన్నాం బీజేపీ ఖచ్చితంగా ఈరోజు గెలిచేది కూడా బీజేపీ అంటే సంగారెడ్డి ఓట్ షేర్ బాగుందా ఓట్ షేర్ బాగుంది సంగారెడ్డిలో ఖచ్చితంగా బీజేపీ రాబోతుంది అంటే సంగారెడ్డిలో ముస్లిం మైనారిటీస్ ఎక్కువ ఉంటారు కదన్న వాళ్ళు మీకు వేస్తారన్నా బీజేపీ నమ్ముతారన్నా మోడీ గారు ఏదైతే మోడీ గారు త్రిబుల్ తలాక్ తోటి సంగారెడ్డిలో ఉన్నటువంటి ముస్లిం మహిళలు కూడా చాలా మందికి ఈరోజు దాంతో లాభం జరిగింది అందుకని ముస్లిం మహిళలు కావచ్చు ముస్లింలు కావచ్చు ప్రతి ఒక్కరు అన్ని రకాల వర్గాలను చూస్తున్నటువంటి పార్టీ అన్ని రకాలకు సమాన న్యాయం కల్పిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కనుక మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారు ఓకే అన్న ఇప్పుడు ఫైనల్గా ఇంటర్వ్యూ క్లోజ్ చేసేస్తున్నాం అన్న ఒకటే ఒక ప్రశ్న అన్న సంగారెడ్డి ప్రజలు దేశపాండేకి ఎందుకు ఓటేయాలంటే నేను ఇది చేసిన కష్టకాలంలో ఉన్నారన్నారు కదా మీ పార్టీకి ఎందుకు వేయాలంటే ఈరోజు సంగారెడ్డి అని కాదు మొత్తం తెలంగాణ మొత్తం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు డబల్ ఇంజన్ సర్కార్ కావచ్చు ఎందుకంటే ఈ ఏదైతే బంగారు తెలంగాణని చేసి అప్పుల తెలంగాణని చేసి పెట్టింది మొత్తం మరి మా అక్కడే చూడండి ఉత్తరప్రదేశ్లో ఏదైతే మా యోగి నాయకత్వం చూసిరు అక్కడ చూస్తున్నారు ఏదైతే మరి పార్టీలు ఇప్పుడు ఏదైతే లోకల్గా ఈ లోకల్ పార్టీలకు ఏముంటుంది టీఆర్ఎస్ అట్లాంటి వాళ్ళకి నేనే సీఎం కావాలి ఏమన్నా చేయవచ్చు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తారు కానీ భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ ప్రజలకు నిజంగా అట్టడుగు వాళ్ళ ప్రజలకు న్యాయం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కనుక ఖచ్చితంగా ఇలా భారతీయ జనతా పార్టీని నమ్ముతున్నారు మోడీ గారి నాయకత్వాన్ని నమ్ముతున్నారు మరి తెలంగాణలో అవకాశం ఇస్తే మరి అక్కడ కేంద్రంలో ఖచ్చితంగా రాబోయే భారతీయ జనతా పార్టీ అదే విధంగా తెలంగాణలో ఈసారి అవకాశం కల్పిస్తే ఏదైతే ఈ మాయమాటలు చెప్పినటువంటి బంగారు తెలంగాణ చేస్తానని ఈయనతోటి చేత కాదు, ఈయనతోటి అయిపోయింది. అవకాశం ఇద్దాం భారతీయ జనతా పార్టీకి, ఆ బంగారు తెలంగాణను భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో చేసుకుందామని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నాక అవకాశం ఇస్తారు. ఇప్పుడు మీకు ఎవరైతే వ్యతిరేకంగా పని చేయాలనుకున్నారో మీ మనసుకు తెలిసి మీరు చెప్పట్లేరు, వాళ్ళు మిమ్మల్ని ఎట్లా కలుపుకొని పోతారు? మీరు భారతీయ జనతా పార్టీ ఒక్కటే మొదటి నుంచి మేము చెప్తున్నా, క్రమశిక్షణ కలపాలి. ఎవడు ఎన్ని చేసినా మా అధినాయకత్వము ఫలానా ఆయన టికెట్ ఇచ్చినా మీరు పనిచేయాల్సిందే అంటే అందరు కూడా కలిసికట్టుగా పనిచేస్తారు. సో 2023లో బీజేపీ అభ్యర్థి సంగారెడ్డి నుంచి దేశపాండే గారా? ఖచ్చితంగా 2023లో రేపు రాబోయే ఎలక్షన్లో దేశపాండే గారే ఖచ్చితంగా ఉంటారు. మా అధినాయకత్వం నాకు అవకాశం కల్పిస్తాను, పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఓకే, మీరు చింతా ప్రభాకర్ గారితో వర్క్ చేసినారు, మన జగ్గారెడ్డి గారితో పనిచేసినారు. చింతా ప్రభాకర్ గురించి ఎక్కువ మాట్లాడలేదు ఎందుకన్నా మీరు? ఇప్పుడు నేను మాట్లాడాల్సిన చింతా ప్రభాకర్ తోటి ఎక్కువ మాట్లాడాల్సిన, చింతా ప్రభాకర్ తోటి పనిచేసినాం, జగ్గారెడ్డితో పనిచేసినాం. నేను ప్రజలకు అందుబాటు, ఎందుకంటే ప్రజలను ఏదైతే మీరు ఇంతకుముందు అన్నారు జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి, ఇప్పుడు చింతా ప్రభాకరే అంటే సంగారెడ్డి అని చెప్పలే, జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అని చెప్పింది కనుక ఆ విషయంలో జగ్గారెడ్డి అడ్డా కాదు ఇది. సంగారెడ్డి అనేది ప్రతి ఒక్కరు సంగారెడ్డిలో ఉన్న 2,15,000 ఓటర్ల అడ్డా సంగారెడ్డి, ఆ ఒక్క జగ్గారెడ్డి అడ్డా కాదు. సో ఇది ఏదైతే దేశపాండే గారి మనసులో మాట. మరి ముఖ్యంగా నేను మళ్ళీ చెప్తున్నాను, పార్టీలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా 2018 కొన్ని విషయాలు ఇంకా మనం ఓపెన్గా కుల్లం మాట్లాడలేదు. ఇది బీజేపీ అధిష్టానం చూస్తే, బీజేపీ పెద్దలు చూస్తే ఇది మీరు కన్సిడర్ చేయండి. 2018 నుంచి ఓడిపోయిన తర్వాత ప్రజల్లో ఉన్నాడు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇలా పార్టీ డిస్టిక్ ఇన్ఛార్జో ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా అది చెప్పట్లేదు. బట్ ఎనీవేస్ పార్టీకి పార్టీ నిర్ణయమైన, పార్టీ ఏం నిర్ణయిస్తే దాన్ని కట్టుబడి ఉంటా అన్నాడు. ఖచ్చితంగా 2023లో సంగారెడ్డి, జగ్గారెడ్డి కాదు సంగారెడ్డి ప్రజల గెలుపు కోరికే మేము పనిచేస్తాను అంటున్నాడు దేశపాండే. సో రాజకీయంలో మరి ముఖ్యంగా చెప్తున్నారు, రాజకీయంలో బ్రాహ్మణ్ కమ్యూనిటీ వాళ్ళు చాలా తక్కువ, బట్ ఈసారి గెలిచి చూపిస్తాను కూడా అంటున్నాడు. సో డెఫినెట్లీ అయినా ఖచ్చితంగా మీరు నిజంగా మీరు కరోనా టైంలో మీరు చేసిన హెల్ప్ కానీ, మీరు ఏదో ప్రజల సమస్యలు అందుబాటులో ఉండడంలో కానీ, ఇక్కడ స్థానికంగా సంగారెడ్డిలో ఏ ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండరంట, ఫోన్ కొడితే పక్కన ఉండేది నేనే అంటున్నాడు. సో నిజంగా అన్న మాటలు నిజమైతే మనం డెఫినెట్లీ అన్నను గెలిపించాలని, నిజమైతే గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఫైనల్గా మీ సంగారెడ్డి ప్రజలకు మీరేం చెప్తారు? సంగారెడ్డి ప్రజలకు నేను ఒక్కటే కోరుకుంటున్నా, నాకు అవకాశం కల్పించండి. రేపు భారతీయ జనతా పార్టీ తరఫున మా అధినాయకత్వం నాకు ఖచ్చితంగా అవకాశం కల్పిస్తుంది. అవకాశం కల్పించిన తర్వాత ఖచ్చితంగా మీరందరూ కూడా సంగారెడ్డి ప్రజలు నన్ను ఆశీర్వదించండి, మీకు ఎల్లవేళలా మీ సేవలో ఉంటా అని చెప్పి కూడా సంగారెడ్డి ప్రజలను ఇదే కోరుకుంటున్నాను. మీకు చాలా ఫార్మా ఇండస్ట్రీతో టచ్ ఉంది, మీకు ఫార్మర్స్ కంపెనీస్ కూడా మీకు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా సంగారెడ్డి ప్రజల్ని, యువతని కొంచెం ఆదుకునే ఆలోచన మీకు ఎప్పుడు కలగలేదన్నా? ఎందుకంటే ఏ పార్టీ అయినా కూడా జేజేలు కొట్టడము, జెండాలు మోపించడం ఇవి తప్ప ఏ పార్టీ ఇనిషియేటివ్ తీసుకోలేదు. మరి మీరు తీసుకునే ఆలోచన ఏమైనా ఉందన్నా? మరి నేను 2006 to 2011 ఏదైతే ఎంపీపీ ఉన్నప్పటి నుంచి కూడా ఇండస్ట్రీస్ చాలా వరకు సహకారం చేసి ఇక్కడ ఇండస్ట్రీస్ లోకల్ మా మండలిలో చాలా ఇండస్ట్రీస్ ఇక్కడ ఏర్పాటు చేయడం లేదు. దాంట్లో చాలామందికి అవకాశాలు లేదు, దగ్గర డైరెక్ట్ ఇండైరెక్ట్ కలిపి ఈరోజు 10,000 మందికి ఈ కొండాపూర్ మండలంలో ఉద్యోగ అవకాశాలు దొరికినాయి. మేము పార్టీలకు అతీతంగా అన్న నాకు కష్టం ఉంది నేను ఉద్యోగం చేసుకుంటాను, ఎవరు నా దగ్గరకు వచ్చినా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఉద్యోగం పెట్టేయడానికి ప్రయత్నం చేసినా ఖచ్చితంగా ఇస్తాం. మా ఆఫీస్ అందరికీ తెలుసు, సంగారెడ్డిలో ఇక్కడ మల్కాపూర్ ఎక్స్ రోడ్లో మా ఆఫీస్ ఉందని తెలుసు, ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు. ఇంకెవరైనా రావాల్సిన వాళ్ళు కూడా అంటే మాకు కావాలి అనుకున్న వాళ్ళు మా ఆఫీస్కి వస్తే ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం. పార్టీలు చెప్పి ఉద్యోగాలు లేని వాళ్ళందరికీ నిరుద్యోగ భృతి ఇస్తా అని, 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చింది లేదు, సచ్చింది లేదు తెలంగాణ ప్రభుత్వం. కానీ మేము ఖచ్చితంగా చెప్తున్నాం పార్టీలకు అతీతంగా తెలంగాణ, మేము ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తనో బీఆర్ఎస్ అనో కాంగ్రెస్ అని చూడాల్సిన పని లేదు. నిజంగా ఎవరికైతే సంగారెడ్డి ప్రజలకు ఏదైతే నిరుద్యోగులకు ఏదైనా అవకాశం కావాలి అనుకుంటే ఖచ్చితంగా మా ఆఫీస్కి వస్తే ఖచ్చితంగా వాళ్ళకి అవకాశాలు కూడా కల్పిస్తా అని చెప్తున్నాను. సంగారెడ్డి ప్రజల్లో యువత ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, బీటెక్ చేసిన, ఎంటెక్ చేసిన, ఫార్మసీ చేసుకున్న, ఇది ఒక మీకు మంచి అవకాశం. నేను ప్రతి ఇంటర్వ్యూ ద్వారా ప్రతి ఒక్కరికి ఏదో ప్రజాసేవ ద్వారా నేను అంటే లీడర్స్ ద్వారా మీకు ఏదో ఒక సేవ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇందులో భాగంగా మీరు క్లియర్గా విన్నారు, దేశపాండే గారు సంగారెడ్డిలో ఏ ఉద్యోగ అవకాశం వాడు ఎలిజిబుల్ ఉంటే చాలు, మంచి చదువుకుంటే చాలు, తన సొంత కంపెనీ కానీ, తన ఫార్మసీ కానీ ఇండస్ట్రీలు టచ్లో ఉన్న వ్యక్తులతోటి డెఫినెట్లీ చేస్తాను పాటలకు అతీతంగా అనుకుంటా. సంతోషం అన్న, చాలా హ్యాపీ అన్న. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూలో అట్లీస్ట్ ఒక ఇద్దరు ముగ్గురికి ఉద్యోగాలు వస్తే, వాళ్ళు చదువుకున్నందుకు ఉద్యోగాలు వస్తే, వాడు మంచి జీతం వస్తే చాలా హ్యాపీ అన్న. వీఆర్ బ్లెస్డ్ అన్నట్టు, అంతే అన్న. మీరు పాటలకు అతీతంగా అంటున్నారు కాబట్టి అది మీకు సెల్యూట్ అన్న, రియలీ ఫర్.